नमस्कार टीवी 36 न्यूज़ की स्वागतम। प्रतिपाड़ निजर्ग कोप्परु ग्राम में गायपड़न वाईएसआरसीपी नायक परामर्शन होंमंत्री मेकतोटि सुचरित पेदनंदिपाड़ मंडल कोप्परु टीडीपी नायक दाड़ी अवास्तवाल प्रचार चार रार्लू कारंतो टीडीपी कार्यकर्ता वाईएसआरसीपी वाल दाड़ चेसारो। टीडीपी वाल दाड़ी दादापू 10 मंदि वाईएसआरसीपी नायकुलकु तीव्र गायालय्यायि। వినాయక నిమజ్జనం చేసి వస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులతో కావాలని టీడీపీ వాళ్ళు గొడవకు దిగారు। దాదాపు 40 మంది టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళపై కర్రలతో దాడి చేశారు। టీడీపీ వాళ్ళ దాడిలో వైఎస్ఆర్సీపీ నాయకుడు ఇంటూరి హనుమంతరావుకు తీవ్ర గాయాలయ్యాయి। ప్రశ్నించడానికి వెళ్ళిన హనుమంతరావు కుమారుడు ఇంటూరి శ్రీకాంత్ను టీడీపీ ఎక్స్ జెడ్పీటీసీ ఇంట్లోకి లాక్కెళ్లి చితక్కొట్టారు। శ్రీకాంత్ను రక్షించడానికి వెళ్ళిన వైఎస్ఆర్సీపీ నాయకులపై మరోసారి రాళ్లతో కర్రలతో దాడి చేసినట్లు చెబుతున్నారు। ఆ క్రమంలో టీడీపీ నాయకుడి ఇంట్లోని ఒక సోఫా తగలబడడం జరిగింది। గాయాలపాలైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులను స్థానిక పోలీసులు అంబులెన్స్లో హాస్పిటల్కు తరలించారు। దాడి చేసిన టీడీపీ వాళ్ళే తిరిగి వైఎస్ఆర్సీపీ నాయకులపై కేసులు పెట్టారు। టీడీపీ నాయకులపై దాడి ఇంటిని ధ్వంసం చేశారు అని టీడీపీ వాళ్ళే మీడియాలో అసత్య ప్రచారాన్ని ప్రచారం చేయించారు। వాస్తవ విషయాలు సమాజానికి మీడియాకు తెలియాలని నేను కొప్పరు గ్రామానికి రావడం జరిగింది। ప్రశాంతమైన కొప్పరు గ్రామంలో కావాలని టీడీపీ నాయకులు విద్వంసం సృష్టించాలని చూస్తున్నారు। కొప్పరులో దాడికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి సుచరిత పోలీసులకు సూచించారు। మీడియా ప్రతినిధులు కూడా వాస్తవాలను ప్రసారం చేయాలని హోంమంత్రి సుచరిత కోరారు। భవిష్యత్తులో కొప్పరు గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా ఉండాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు। వీళ్ళేవి ప్రీ ప్లాన్డ్ గా మనం ఇవన్నీ చేయాలి చెందాలి అని వీళ్ళెవరు అడిగలేదు। వాళ్ళు హాస్పిటల్లో దెబ్బలు తగిలి ఆ పరిస్థితుల్లో వాళ్ళు అసలు అంటే మీదకి వచ్చి ఇల్లు కల్చర్ ఇదే వార్త బయటకు వచ్చింది కానీ అదే నేనంటే అట్లీస్ట్ ఒక అక్కడ జరిగింది ఏంటి ఏం జరిగిందని ఒక పోలీసులన్న అడిగి ఇన్ఫర్మేషన్ తీసుకొని వార్త బయటకు వచ్చినట్టు బాగుండేదని నా అభిప్రాయం। తెలుసుకున్నాక ప్రచారం చేస్తే బాగుంటుందేమో అని నేను కోరుకుంటుంది। ఎందుకంటే చూడండి అసలు మామూలు గాయాలు కదా, మీరు ఏ మనిషిని కదిలించినా ఇలాగే ఉంది। కొన్ని ప్రత్యేక కారణాలతో ఈ మీడియా సమావేశం నిర్వహించాల్సి వస్తుంది। నేను 2009 నుండి ఈ ప్రాంతంలో శాసనసభ్యురాలుగా ఉన్నాను। కొప్పరు గ్రామం అంటే చాలా విద్యావంతులు ఉన్నటువంటి గ్రామం, చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎప్పుడు కూడా ఓట్లు రాజకీయాలప్పుడు ఎన్నికల సమయంలో ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకుంటారు తప్పితే ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి వాతావరణం నేను ఈ గ్రామంలో చూడలేదు। 2014లో ఓడిపోయిన తర్వాత అప్పుడు ఈ ప్రాంతంలో జెడ్పీటీసీగా గెలిచినటువంటి వ్యక్తి మరి ఆ రోజు కొత్తగా ఒక కొత్త కల్చర్ని గ్రామానికి పరిచయం చేశారు। ఎవరైతే అపోజిషన్లో ఉన్నారో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం, వాళ్ళని వేధింపులకు గురి చేయడం అనేటువంటి కార్యక్రమానికి ఆమె శ్రీకారం చుట్టి మరి ఈరోజు ఒక ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం చేసుకోవడం, మరి శనివారం వాళ్ళ సంబంధించినటువంటి
వినాయకుని నిమజ్జన కార్యక్రమంలో చాలా ప్రశాంత వాతావరణంలో జరిగింది. మరి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు భజన చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు కూడా పక్కకు తప్పుకొని వాళ్ళు వేసినటువంటి టెంట్ వాళ్ళ ఊరేగింపుకు అడ్డుకొస్తుందంటే అది కూడా తొలగించి వాళ్ళ ఊరేగింపుకు ఏ విధమైనటువంటి ఆటంకం కలగకుండా ఒక ప్రశాంత వాతావరణంలో జరగడం జరిగింది. కొట్టిందే కాకుండా ఏదో కొట్టి మళ్ళీ వాళ్ళ మీదే బురద జల్లాలనేటువంటి కార్యక్రమం చేయడం అన్నది నిజంగా దురదృష్టకరం. మరి కాబట్టి మీడియా సోదరులని కోరుకునేది ఏంటంటే వాస్తవాలు ప్రపంచానికి తెలియాలి అని చెప్పేసి నేను మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే నిజాలు వెలికి రాకపోతే రేపు దెబ్బలు తిన్నాళ్ళు శిక్షలు పడాలనేటువంటి కొత్త ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మా మీద ఘోరాలు జరిగినాయని ప్రపంచానికి చూపించి ఎవరైతే వాస్తవంగా వీళ్ళు దాడులకు గురై ఉన్నారో వాళ్ళనే ఇరికించి వాళ్ళనే అన్యాయంగా శిక్షలు ఖరారు చేయించాలనేటువంటి గొప్ప ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవాలు తెలియకపోతే రేపు ఏది ఏదుందో ఆ సెక్షన్స్ ప్రకారం మీద పోలీసు వారు యాక్షన్ తీసుకున్నా కానీ రేపేం చెప్తారంటే ఆ హోమ్ మినిస్టర్ బలవంతంగా మా వాళ్ళ మీద అన్యాయంగా కేసులు పెట్టించిందని చెప్తారు. అందుకే వాస్తవాలు తెలియాలని చెప్పేసి నేను ఈరోజు రావడం జరిగింది. మీకు వాస్తవ పరిస్థితులు తెలియాలని చెప్పేసి మరి మీరు బాధితులందరినీ కూడా చూశారు, మీరు విచారించండి. మరి రేపేదైనా గట్టి యాక్షన్ తీసుకుంటే మాత్రం ఇది ఏదో రాజకీయ ప్రభావం వల్ల నా పదవి వల్ల వచ్చింది అనుకుంటే మాత్రం అది అవాస్తవం అని చెప్పి తెలియజేయడానికి మాత్రమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని కూడా తెలియజేస్తూ ఇంతమంది కొట్టిన వాళ్ళని ఒక్క మీడియాలో కూడా ఒక్క వ్యక్తిని కూడా మనం ఎక్కడా కూడా చూపించినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు గాయాలైన గాయాలైన చెప్తున్నారు, ఎవరికి దెబ్బలు తగ్గలి ఏ విధంగా తగిలి అన్నది మీరంతా ఒక్కసారి చూడాలి. ఎందుకంటే మనకు వీడియో కూడా ఉంది, ఎవరు కారాలు వేశారు, ఎవరు రాళ్ళు వేశారు, ఏ విధమైనటువంటి వాతావరణం సృష్టించారు అన్నది మనకు ఒక్కసారి అమ్మా మీరు వీళ్ళు ఆదివారం నిమజ్జన కార్యక్రమం పెట్టుకోవడం, మరి ఆ రోజు ఎన్నికల కౌంటింగ్ ఉంది కాబట్టి దాన్ని సోమవారానికి మార్చుకోవడం కూడా జరిగింది. మరి వీళ్ళు ఏదైతే నిమజ్జన కార్యక్రమం చేసుకుంటూ ఉన్నారో మరి వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా దాదాపు ఒక 100 మందిని ఇంట్లో కూర్చోబెట్టి మరి వాళ్ళ ఇంటి మీద రాళ్ళు అన్నీ సిద్ధం చేసుకొని మరి వాళ్ళు వెళ్ళే టైంకి కావాలని చెప్పి ఒక రెచ్చగొట్టి వాళ్ళ మీద రాళ్ళు వేసి ఒక ఘర్షణ వాతావరణం సృష్టించి మరి హనుమంతరావు గారు దెబ్బలు తగిలి మీ ముందే ఉన్నారు, మరి ఆయన అదేమని ప్రశ్నించినటువంటి వాళ్ళ కుమారుడిని ఇంట్లోకి లాక్కుని వెళ్ళి ఒక 20-30 మంది కలిసి తన్ని అతను ఆల్మోస్ట్ స్పృహ కోల్పోయినటువంటి పరిస్థితుల్లో మరి చనిపోయాడేమో అనుకుని వీళ్ళంతా కంగారు పడి తలుపులు కొట్టి పరిస్థితుల్లో మరి వాళ్ళు ఇళ్ళు పగల కొట్టారు, రాళ్ళు పగల కొట్టారు అని చెప్పేసి మరి ఈరోజు చూస్తే ఎక్కడా కూడా ఏ మీడియాలో కూడా ఒక్క వ్యక్తికి కూడా గాయాలైపోయినటువంటి వ్యక్తిని ఎక్కడా చూపించలా. ఎక్కడ చూసినా కానీ ఇళ్ళు తగలబట్టారు, ఇళ్ళు తగలబెట్టారు ఇదే వస్తుంది. అందుకే ఈరోజు ఈ గ్రామాల్లోకి వచ్చి నిజాలు ఏమిటి అన్నది మీ ద్వారా తెలియజేయాలని ఈ గ్రామంలోకి రావడం జరిగింది. ఏదో వాళ్ళని భయభ్రాంతులను చేసి గ్రామంలో ఉండలేనటువంటి పరిస్థితులు కల్పించారు అన్నది ఈరోజు వాస్తవంగా బాహ్య ప్రపంచానికి తెలియజేస్తున్నటువంటి విషయం. మరి మీడియాలో వచ్చేటువంటి దాన్ని నమ్మి నిజంగానే అక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఈరోజు ఇంతమందిని కొట్టి ఎక్కడా కూడా ఒక వ్యక్తి ఆల్మోస్ట్ కన్ను కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది, మీరు కూడా చూశారు, మీరంతా కూడా ప్రత్యక్ష సాక్షులు. దయచేసి ఏదైతే ఉందో మీరు బయటపెట్టండి. ఎందుకంటే ఈరోజు ఒక బెదిరింపు అంటే ప్రతిపక్షంలో ఉండి కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెప్తారు ఈరోజు హోమ్ మినిస్టర్ కాన్స్టిట్యున్సీలో భయభ్రాంతుల్ని చేసేటువంటి కార్యక్రమం పోలీసు వ్యవస్థలను ఉపయోగించుకొని. అదే జరిగితే నేను ఈరోజు హోమ్ మినిస్టర్ అవ్వలేదు, 2 సంవత్సరాలు జరుగుతుంది. మరి ఇప్పటి నుండి కూడా మరి అన్ని గ్రామాల్లో ఇలాంటి వాతావరణమే జరిగి ఉండేది. కానీ మా వైసీపీ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా శాంతి కాముకులు, ఎక్కడా కూడా ఘర్షణ వాతావరణం జరగాలి అని మేము ఎప్పుడూ కోరుకోలా.
ఈరోజు మేము అధికారం అంటే బాధ్యత అనుకుంటున్నాం కానీ అహంకారం అనేటువంటి భావన మాకు లేదు. దయచేసి గమనించండి, ఇంతమంది మా వాళ్ళు దెబ్బలు తిని కూడా ఈరోజు ప్రతిపక్షం ప్రశ్నిస్తారేమో అని చెప్పేసి వీళ్ళని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నారంట అధికారులు. ఒకసారి ఆలోచించండి, ఎక్కడ ఏం జరిగింది, వాస్తవాన్ని మీరు కూడా తెలియచెప్పాలి అని చెప్పేసి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను.